హలో హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మంచిగా ఉంటాయి. అయితే సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డ్రా ఎలా మనం కట్టాలి 4D అని చెప్పేసి, సో ఇది వీడియోలోనే రిజల్ట్ ఎలా చూసుకోవాలి, మనకు వచ్చిన నెంబరు, రిజల్ట్, అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇలా చూద్దాం. ఓకే, రిజల్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఇది వెబ్సైట్ ఉంటుంది, SINGAPORE SRIRAM అని చెప్పేసి, మీరు గూగుల్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో లాస్ట్ మన ప్రీవియస్లో ఉండే డ్రాస్ అనేది ఇక్కడ మనకు చూపిస్తారు. చెప్పాను మీకు ఫస్ట్ 3 ప్రైజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ స్టార్టర్స్ ఉంటుంది, కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో ఇందులో అమౌంట్ ఎలా ఉంటే ఫస్ట్ 3 ప్రైజెస్ అంటే 1000 ఉంటాయి, డాలర్స్ వచ్చేటి. సెకండ్లలో బిలో 500 వరకు ఉంటుంది, $1 పర్ పర్సన్ చేస్తే అది 252, 3, 4, 5 అట్లా ఉంటుందండి. మళ్ళీ కన్సల్టేషన్ అంటే జస్ట్ $50 లేకపోతే లోపు అలా ఉంటుంది, $1 పడితే అటువంటి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం చూస్ చేసుకున్న నెంబర్ మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వస్తే దానికి ఎంత అమౌంట్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలంటే అయితే కిందకి స్క్రోల్ చేస్తే కింద డ్రా ఏది, ఏ రోజు మనం డ్రా డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఏంటంటే 4 టైప్స్, ఆర్డినరీ అంటేనేమో నార్మల్ 4D, ఈ సిస్టమ్ బెట్ అంటేనేమో చెప్పాను కదా లాస్ట్ వీడియో చెప్పినట్టు, 24 టైమ్స్ మనం చూస్ చేసుకున్న నెంబర్ అనేది తారుమారయ్యి ఏ నెంబర్ వచ్చినా కానీ మనకు ప్రైస్ అమౌంట్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఐబెట్ కూడా అంతే, కానీ ఏంటంటే సిస్టమ్ బెట్లో $24 పే చేయాలి ఒక్క నెంబర్ మనం రాస్తే, కానీ ఐబెట్లో $1 మాత్రం పే చేస్తుంది. కానీ వచ్చే అమౌంట్ మాత్రం చాలా లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అది హయ్యర్ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తేనే కొంచెం $100 వస్తాయి, ఈ స్టార్టర్స్ వస్తే 2 టెన్స్లలో వస్తానంటు. ఇక కన్సల్టేషన్ అంటే ఇక చెప్పాను అండి, $2, $3, $4 అట్లా వస్తుందండి. ఇక 4D అన్నా ఆర్డినరీ అన్నా ఒకటే. సో ఆర్డినరీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ప్రైస్ అమౌంట్ అది, సారీ, మన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ ప్రైజ్ది ఎంటర్ చేద్దాం, అంతేనా? సో దీనిలో మీకు చెప్పేసాను బిగ్ అండ్ స్మాల్కి ఏంటంటే, బిగ్ అంటే ఏంటంటే ఈ బిగ్లో మనం అమౌంట్ బెట్టింగ్ చేస్తే అన్నిట్లో నెంబర్ వేస్తే మనకు కొంత అమౌంట్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్మాల్లో బెట్ చేస్తే, స్మాల్లో వండర్లో ఇట్లా మనం చేస్తే ఓన్లీ 3 ప్రైజెస్ మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో బిగ్ చేసుకోవాలనుకో, వండర్తో నేను కలిసి చేస్తున్నా, మీరు ఎంత ఎన్ని డాలర్లు ఎక్కువ వేస్తే దానికి అన్ని టైప్స్ మీరు కలగడేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ప్రైజ్కి బిగ్లో వేస్తే ఎంత వచ్చిన అమౌంట్ వెన్ $2000 లక్ష పైన వస్తాయి అన్నట్టు మనకు ఇండియా కరెన్సీ, $1 పెడితే అది మనం చూసుకున్న నెంబర్ ప్లస్ అట్లా మనకు ఒకవేళ లక్కీ, ఇది టోటల్ లక్ మీద డిపెండ్ ఉంటుంది. మనం ఏదో ఒక గెస్ అంటే నార్మల్గా ఏదో వేసుకున్న పని ఏం లేదు. సో ఇలా ఎందుకు ఇది 2000 వచ్చింది, బట్ ఏంటంటే మనం స్మాల్లో బెట్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ 50-50 ఛాన్సెస్, ఒకవేళ ఫస్ట్ చేస్తే నమ్మకం కాదు కదా, వేరే దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ స్మాల్లో $1 తోటి మనం బెట్ చేస్తే $3000 వచ్చింది, చూస్ చేసుకోవచ్చు. కానీ మనకు ఒక చిన్న మైనస్ పైన అంటే, ఒకవేళ వీటిలో వచ్చిందనుకో ఆ కొంత అమౌంట్ కూడా రాదన్నది, ఇది స్మాల్లో బెట్ చేస్తే. కానీ చాలామంది అందుకే ఫస్ట్లోనే బిగ్లోనే బెట్టింగ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఏదో ఉంటుందో అది, ఒకవేళ స్టార్టర్స్ ఉంది కదా, స్టార్టర్స్ ప్రైజ్ ఇందులో వచ్చి ఉంటే ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. బిగ్లో బెట్టింగ్ చేసిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా, $250 వస్తానంట మీరు $1 పెడితే. సో ఇన్ని నెంబర్స్ ఉన్నాయి, సో ఏదో ఒక్క దాంట్లో వస్తున్న హోప్ ఉంటుంది కదా బిగ్లో బెట్టింగ్ చేస్తే. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్మాల్లో బెట్టింగ్ చేసిననుకో అసక్ 0 అమౌంట్. సో స్మాల్ బెట్టింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ 3 ప్రైజెస్కి, సేమ్ ఇదే ప్రాసెస్ దీని కూడా అప్లై అవుతుంది ఈ కన్సల్టేషన్ కూడా. అది కన్సల్టేషన్లో నెంబర్ వస్తే మనకి ఎంత అమౌంట్ వస్తే చెక్కిద్దాం ఒకసారి. ఓకే, నెంబర్ అండ్ బిగ్లో బెటర్, స్మాల్ అయితే మొత్తం 0 రాదు. చూసారా, 10-100 అమౌంట్లో వస్తాయి, $1 పడితే $60 వస్తాయి. సో ఏంటంటే మనం బిగ్లో బెట్టింగ్ చేస్తే ఇవన్నిట్లో ఎక్కడ వచ్చినా కానీ మనకు కొంత అమౌంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ మనీ ఇలాంటి మెయిన్ ఫుడ్ పర్పస్ కానీ యూజ్ అవుతాయి అన్నమాట. సో రెగ్యులర్లీ చేయడం మాత్రం అది హ్యాబిట్ అయిపోతుంది, మన సాలరీ మొత్తం దీనికి అయిపోతుంది. సో దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడో ఒకసారి జస్ట్ ఒక ఫన్నీగా
ఒక లక్ని మనం లక్ ఎట్లా చూద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు 2, 3, 5 ఇట్లా 5 నెంబర్స్ అలా చూస్ చేసుకొని పెట్టేయండి. బై లక్ వచ్చింది అనుకో మీకు కొంత అమౌంట్ వస్తుంది, కనీసం మంత్లీ ఫుడ్ కన్నా ఇలా మెయింటైన్ అయితే అలా. అంతేగాని అతి ఆశపడి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఎక్కువ అమౌంట్ పెట్టి మనం ట్రై చేస్తూ ఉంటూ అది ఉండదు, పోతే ఉంచుకున్నాం పోదని అంటూ మొత్తం మన శాలరీ కూడా దీనికి అయిపోతుంది. సో మంత్లీ 10 డాలర్ అయినా పర్లేదు, కానీ ఏంటంటే అంతకు మించి ఎక్కువ పెట్టడం కూడా అది. సో అలవాటుగా హ్యాబిట్గా చేసుకోకండి. సో దీంతో పాటు ఏంటంటే హై బెట్ అని చెప్పాను కదా, సో ఈ ఆర్డినరీలో హై బెట్ సిస్టమ్ బెట్ అంటే అది సేమ్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఎందుకంటే నీకు సరే మీకు ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను. సిస్టమ్ బెట్ అంటే 24 డాలర్ పెడతాం కదా, ఫస్ట్ ప్రైజ్ ఏముంది 0154, ఫస్ట్ ప్రైజ్ 0154 నెంబర్ ఉందిగా, అది మనం 24 డాలర్ పెట్టి మనం ఆ నెంబర్ ఆ డిజిట్స్ మా ఉన్నాయనుకో ఎట్లా అంటే చూడండి, 0154 ఉంటే 0145 నేను ఎంటర్ చేసిన. సో తారుమారు ఏ రకంగా తారుమారు చేసుకోవచ్చు చేస్తే మనం బిగ్లో వేసిన క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది చూడండి, 2250 డాలర్. సో అమౌంట్ అనేది హయ్యర్ అమౌంట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక నెంబర్ మనం 24 డాలర్ ఇవ్వాలి, అది దాన్ని బట్టి నువ్వు ఎన్ని టైమ్స్ నన్ను ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే 24 ఇంటూ 20 ఎన్ని టైమ్స్ మనం చేయాలంటే అన్ని 24 తెచ్చుకుంటూ పోవాలి. ఓకేనా? సో ఇదేంటంటే ఇలా ఉంటుంది. ఇంకోటి మీకు అది చెప్పాను కదా ఐ బెట్ అని చెప్పేసి, ఆ ఐ బెట్ ఎలా ఉందంటే చూడండి, సేమ్ అదే ప్రాసెస్ తీసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్కి 93 డాలర్ వచ్చింది. సో ఐ బెట్ ఏంటంటే జస్ట్ 1 డాలర్ ఇస్తాం, చాలా లో అమౌంట్ వస్తుంది. ఇక వీటిల్లో వస్తే మాత్రం చాలా ఇంకా తక్కువ అయిపోతుంది. ఇందులో వస్తే టెన్స్ వస్తాయి, స్టార్టర్స్ వస్తాయి, కన్సల్టేషన్ వచ్చినా కానీ వస్తాయి, కానీ 2 డాలర్ 3 డాలర్ ఇలా వస్తాయి. ఏదైనా మనీలే, 1 డాలర్ పెట్టినప్పుడు అంత మనీ రావద్దు కానీ. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్, దోసలు ఇది సంగతి మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్ మోసాలు ఉంటాయి కదా, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే కొందరు కొన్ని ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి ప్రాసెస్ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో చూస్తాను. సో అలాంటి వాటికి మీరు కంపల్సరీ దూరం ఉంటే బెటర్. ఓకేనా? మీ సాలరీస్ని, మీ ఇన్కమ్ని, మీ సేవింగ్స్ని కాపాడుకోవాలంటే వాటికి దూరం ఉండాలి. అది ఏం సంగతి అని చెప్పి నెక్స్ట్ వీడియో చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు సింగపూర్ శ్రీరామ్. థ్యాంక్ యూ.